మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలో కండక్ట్ చేసి ఈటిఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరం గారు నమస్తే అండి సార్ సుందరం రెడ్డి గారు దీనికి ముందు వీడియోలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ స్మాల్ క్యాప్స్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మాడుకున్నాం కదా మరి ఈ వీడియోలో మరి అదే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఏ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేశారో కూడా మన ఆడియన్స్కి చెప్పగలరు డెఫినెట్గా అండి చాలామంది ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ కావాలి అంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేసుకుంటారు దానికోసం సింపుల్ ప్రాసెస్ ఏంటంటే బెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నా టాప్ టెన్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడ్ క్యాప్ అనుకుంటున్నాం కదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకొని అందులో వాళ్ళు ఎక్కువ హెవీగా ఇన్వెస్ట్ చేసిన టాప్ టెన్ స్టాక్స్ మనం హైలైట్ చేసుకున్నాం అనుకోండి వాటన్నిటిని టాప్ టెన్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం డూప్లికేట్ చేసినప్పుడు మనకి లిస్ట్ జనరేట్ అవుతుందనమాట అట్లా ఇండియాలో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తుందో మనకు ఐడియా వచ్చింది ఇప్పుడు మనం చెప్పుకునే లిస్ట్ ఏంటంటే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ నాట్ ఓన్లీ మిడ్ క్యాప్ అంటే ఈవెన్ స్మాల్ క్యాప్ కేటగిరీ వాళ్ళు లార్జ్ క్యాప్ వాళ్ళు పెట్టిన టోటల్ గా హెవీ హెవీగా ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ లిస్ట్ అనమాట సో నేచురల్ గా ఫండమెంటల్ వెరీ సౌండ్ ఉంటుంది మంచి ప్యాటర్న్స్ అనుకుంటే మనం తీసుకోవచ్చు ఇది కూడా అండ్ ఒకటి కోఫోర్స్ ఇండియాలో ఎక్కువ మంది హెవీగా ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ స్టాక్ ఏదంటే కోఫోర్స్ అనమాట ఐటీ కంపెనీ ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ కోర్స్ ఇన్వెస్ట్ చేశారు కంపెనీలో అన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిపి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ త్రీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అండి వన్ ఎయిటీ త్రీ స్కీమ్స్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు హెవీగా రెండోది పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండి ఇది ఫోర్టీన్ థౌసండ్ కోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్ అన్ని కలిపి అండ్ వన్ ఫార్టీ ఫోర్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అలాగే ఇండియన్ హోటల్స్ అండి అండ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ కోర్స్ ఈ కంపెనీలో కూడా అండ్ వన్ ట్వంటీ టూ కంపెనీస్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అండ్ ఫోర్త్ వన్ కుమిన్స్ ఇండియా లిమిటెడ్ అండి అండ్ థర్టీన్ థౌసండ్ కోర్స్ దాకా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు వన్ థర్టీ నైన్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అండ్ అలాగే ఫెడరల్ బ్యాంక్ అండి అండ్ బ్యాంకింగ్ లో ఇది దీంట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ దాకా ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు అండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి ఫెడరల్ బ్యాంక్ తర్వాత లుపిన్ అండి ఫార్మాలో అండ్ లెవెన్ థౌసండ్ కోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో అండ్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ సిక్స్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అండ్ మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్ అండి ఇది లెవెన్ థౌసండ్ కోర్సు వన్ ట్వంటీ త్రీ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అలాగే భారత్ ఫోర్స్ అండి అండ్ టెన్ థౌసండ్ కోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో వన్ థర్టీ ఫైవ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అలాగే సోనా బీడబ్ల్యూఎం రీసెంట్ ఫోర్ జింగ్ లిమిటెడ్ అండి అండ్ ఎయిట్ థౌసండ్ కోర్స్ ఇంట్లో ఇన్వెస్ట్ చేశారు దీంట్లో వంద మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అలాగే మదర్సన్ సొమి ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి అండ్ దీంట్లో ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ ఇన్వెస్ట్ చేశారు అండ్ వన్ థర్టీ వన్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసిన అన్నమాట సో ఇండియాలో ద ఎక్కువ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఈ టాప్ టెన్ కంపెనీస్ అనమాట వాల్యూషన్ ప్రకారం సో సిన్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ హెవీగా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మార్కెట్ పెడుతున్నాయి ఎంత కొంత దీంట్లో స్టెబిలిటీ ఉంటుంది మంచి ప్యాటర్న్స్ కనుక బ్రేక్అవుట్ అయినప్పుడు కనుక మనం దీంట్లో చేసుకోవచ్చు ఓకే బ్యాంకింగ్ సంబంధించి ఫెడరల్ బ్యాంక్ ఒకటి మ్యాక్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి అండ్ హోటల్ సంబంధించి ఇండియన్ హోటల్స్ ఉంది ఫార్మా సంబంధించి లుపిన్ ఉంది అండ్ ఆటోమొబైల్ సంబంధించి మదర్సన్ సుమి ఒకటి సోనా బిడబ్ల్యూ బిఎల్ఎల్డబ్ల్యూ ఒకటి ఉంది అంటే ఈవెన్ పర్సెసింగ్ సిస్టమ్ కోఫర్స్ రెండు ఐటీ కంపెనీస్ ఉన్నాయి యా ఇది పోర్ట్ కోల్లీ టాప్ టెన్ది ఫుల్లీ డైవర్సిఫైడ్ బాగుందండి ఇది సో మ్యూచువల్ ఫండ్లో హెవీగా ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ కంపెనీస్ ఇవన్నమాట రైట్ రైట్ సో అయితే ఇప్పుడు అంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మార్కెట్ ఫాలో అయినప్పుడు మార్కెట్ రియాక్షన్ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది బట్ లాస్ట్ వన్ టూ ఇయర్స్గా మార్కెట్లోకి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అండ్ రీసెంట్గా వచ్చిన ఈ మిడ్ క్యాప్ ఈ స్మాల్ క్యాప్ న్యూస్ని ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి అంటారు యా సి బేసికల్గా ఇక్కడ ఎక్కువ న్యూస్లో ఉంటుంది తప్ప మార్కెట్లో ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో పెట్టే వాళ్ళకి డైలీ ఏం జరుగుతుందో వాళ్ళు ట్రాక్ చేయరండి అందుకని ఏదైనా డిస్కౌంట్ ఉందంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు అందుకని వాలటిలిటీ అనేది ఒక ఒక బ్యాడ్ థింగ్లా తీసుకునే బదులు అదొక డిస్కౌంట్ చేయాలనుకొని ఆ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనమాట ఎందుకంటే ఎవ్రీడే వాళ్ళు ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్కి కాబట్టి వాళ్ళంటే మంచిదే ఎందుకంటే టెన్ పర్సెంట్ లో డిస్కౌంట్ లో మ్యూచువల్ ఫండ్ దొరుకుతుంది అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బెటరే కదా అది కాబట్టి ఇమీడియట్ గా అమ్మాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు యూనిట్లు యాడ్ చేసుకుంటే పోవటం బెటర్ నేను చెప్పాలంటే మంచి డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కొన్ని మ్యూచువల్ ఫండ్ యాడ్ చేసుకోమని చెప్తాను నేను ఓకే అండ్ రెండోది ట్యాక్స్ ఫండ్ వాళ్ళు ఎలాగో ఇప్పుడు మార్చి మంత్ లో కొంటారు చాలా మంది ప్లాన్ వాళ్ళందరూ వాళ్ళు అందరూ ఇప్పుడు కొంటారు కదా ఇది డిస్కౌంట్ సేల్ మంచిదే కదా సెక్షన్ ఎయిటీసీ ప్రకారం టాక్స్ సేవ్ అవుతుంది డిస్కౌంట్ సేల్ మంచిదే వాళ్ళకి అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు కాబట్టి యా ఈ డిస్కౌంట్ సేల్ని సెక్షన్ ఎయిటీ సి వాళ్ళ కోసం వాడుకోవచ్చు లేట్గా వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు అండ్ అడిషనల్ కొన్ని కొనాలనుకున్న వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు కాబట్టి మార్కెట్లో అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి డిస్కౌంట్ సేల్కి మనం యాడ్ చేసుకోవటం బెటర్ అనమాట అండ్ ఇయర్లీ ఓటీ నుండి ఇలాంటి వస్తూనే ఉంటాయి యాడ్ అంతే యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి